హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఈ లాక్డౌన్ని పూర్తిగా 100కి 100% పాటించినటువంటి వ్యక్తి, పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారని ప్రపంచం మొత్తం మీద చూస్తే మనకు ఒకే ఒక వ్యక్తి కనబడుతున్నారు, ఒకే ఒక్కరు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అందరికీ తెలుసు. మన భారతదేశంలో కరోనా విజృంభించకముందే, మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదు కాకముందే ఎక్కడో చైనాలోనో ఇటలీలోనో అమెరికాలోనో లేదో ఇటలీ నుంచి చైనా నుంచి అమెరికా నుంచి ఇండియాకి ఢిల్లీకో ఎక్కడికో వచ్చిందో వస్తుందో అని తెలియంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించకముందే ముందు జాగ్రత్త చర్యగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సంక్షేమం కాకుండా ఆ కుటుంబం శ్రేయస్సు కోరుకొని, తన శ్రేయస్సుతో పాటు కుటుంబ శ్రేయస్సుని కోరుకొని ముందు జాగ్రత్త పడి ఈ స్వయం నిర్బంధం ఏదైతే స్వీయ నిర్బంధం ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ని స్వీయ నిర్బంధాన్ని తనకు తానుగా ప్రకటించుకొని అందరికంటే ముందు నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆ లాక్డౌన్ని ప్రకటించుకోవడమే కాకుండా ఆ స్వీయ నిర్బంధాన్ని కూడా 100కి 100% అమలు చేసినటువంటి ఒకే వ్యక్తి మనం చూస్తున్నాం. ఈరోజుకి కూడా సరే ఎక్కడా సరే గడప దాటకుండా, ఇంట్లో నుంచి బయట రాకుండా, అదేవిధంగా ఎక్కడికి ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా సరే ఒక వీడియో ద్వారానో లేదా వాట్సాప్ వీడియో కాల్స్లోనో లేదా జూమ్ యాప్ల్లోనో మాట్లాడుతూ ఆ విధంగానే దర్శనమిస్తున్నారే కానీ ఇంక ఎక్కడా కానీ బయట కనబడకుండా, బయట రాకుండా పూర్తి స్థాయిలో 100కి 100% ఈ లాక్డౌన్ పాటిస్తున్నటువంటి మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ అధినేత. నాకు తెలిసి అంత ఖచ్చితంగా 100% పాటిస్తున్నటువంటి వ్యక్తులు బహుశా మనం ప్రధానమంత్రి గారిని చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం, లేదా మా అమెరికా అధ్యక్షులు చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో బయటకు వచ్చో, లేదా ఆఫీస్కి వచ్చో, లేదా ఇక్కడికి వచ్చో, లేదా ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చో, వాళ్ళు మీటింగ్లు పెట్టడంలో, క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, ఏదో ఒకటి ఏదో ఒక విధంగా కొంత బిజీ అయ్యి కొంతన ముందుకు వచ్చి, కొంతమంది ఏమో సేవా కార్యక్రమాలు, కొంతమంది వాళ్ళ బాధ్యతగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా వాళ్ళని ఎక్కడైతే ఎన్నుకున్నారో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ప్రజాప్రతినిధులు పోయి వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళకి ఏదైనా నిత్యావసర సరుకులు అందించడం, సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించడం, ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆహార పొట్లాలు అందించడం, రకరకాలుగా ఎవరి స్థాయిలో వాళ్ళు కార్పొరేటర్ కానించి, లేదా సర్పంచ్ కానించి, వార్డు మెంబర్ కానించి, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రుల వరకు ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు లేదా సర్వీస్ చేస్తున్నారు. అలాంటిది 40 సంవత్సరాల అనుభవం, లేదా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఎన్నోసార్లు మంత్రి పదవి, ఎమ్మెల్యేలు చేసినటువంటి మీరు ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఈరోజు కష్టాలు పడుతుంటే బయటకు వచ్చి ఒక్కరికి సహాయం చేయకుండా, ఒక్కరికి నేను ఉండానని భరోసా లేకుండా, లేదా మీరు ఏదైనా వాళ్ళ ఆర్థిక సాయం కానీ, లేదా ఒక రోజైనా సరే నిత్యావసరాలు కానీ, లేదా ఒక రోజైనా ఒక పూటైనా 10 మందికి అన్నం కానీ పెట్టినటువంటి మీరు ప్రజాప్రతినిధిగా, లేదా ఒక రాజకీయ నాయకుడిగా ఏ విధంగా మీరు చెప్పుకోగలుగుతున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలని, మీరు ఈ భవిష్యత్తులో మీరు ఏం చేయగలరు? ఇంత కష్టకాలంలో ప్రజలు ఆకలి సాగుతూ వస్తూ ఉంటే, ఆకలి అయ్యో రామచంద్ర అని అల్లాడుతూ ఉంటే, ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఈరోజు బయటికి రాకుండా వాళ్ళకి వచ్చి సాయం చేయకుండా, రేపు అంతా బాగైనాక, అందరూ బాగున్నాక, ఆ రోజు వచ్చి మీరు బయటకు వచ్చి మీడియా ముందు మీటింగ్లు పెట్టుకొని ఫోజులు ఫోటోలు ఇచ్చుకొని అక్కడ మీరు ప్రజలు ఓట్లు అడుక్కోవడం తెలుసు, కానీ ఈరోజు మాత్రం సేవ చేయడం మీకు చేతరాదా? అదేవిధంగా మీ కుమారుడు ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడిగా ఉండాల్సినటువంటి యువకుడిని ఒక సన్యాసిలాగో, కేసీఆర్ చెప్పినట్టు దద్దమ్మలాగో ఇంట్లో కూర్చొని పెట్టి, ఒక పొప్పు ముద్దలాగో ఇంట్లో కూర్చొని పెట్టకపోతే, బయటికి పంపించి ప్రజల ముందుకు పంపించి ప్రజలకు పోయి సేవ చేయమని చెప్పచ్చు. కనీసం మీరు మీ సొంత జిల్లాకి, లేదా మీ సొంత రాష్ట్రానికి, లేదా మీకు ప్రజా ప్రతినిధిగా అవకాశం కల్పించిన ప్రజలకి మీరు పోయి సేవ చేయకుండా
కనీసం మీరు నివసిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు, హైదరాబాద్లో అయినా సరే మీరు బయటకు వచ్చి సేవ చేయొచ్చు, కనీసం జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో అయినా సేవ చేయొచ్చు. ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో చేరి ఉచిత సలహాలు, ఉత్తుత్తి సలహాలు ఇస్తారా? జూముల్లో వీడియోల్లో మీరు ఇప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలనుంటారా? అదేమనంటే ఎవరైనా పనిచేస్తుంటే మీరు ఆ ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదు, ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా సహాయం చేస్తే మాట్లాడదు, మీ ఉచిత సలహాలు అవసరం లేదు, లేదా నేను చెప్పినట్టే ప్రధానమంత్రి మోడీ గారు లాక్డౌన్ కంటిన్యూ చేసినాడు, మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు లాక్డౌన్ కంటిన్యూ చేయలేదు, అసలు మీరు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలంటే వాళ్ళు మీకు ఫోన్ చేశారే కానీ మీరు ఫోన్ చేశారనే దానికి వాళ్ళొక గౌరవంగా, వాళ్ళు ఉన్నత వ్యక్తులు కాబట్టి ఒక మర్యాదగా మీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఒక విలువ ఇచ్చి మీకు ఫోన్ చేశారు. అంతేగాని మీరు ఇచ్చిన లాక్డౌన్ కంటిన్యూ చేయమని ఎక్కడ కూడా మీరు చెప్పినట్టు కూడా విన్నట్టు కూడా అక్కడ మీరు చేయలేదు. ఆయనకంటూ ఆయనకు ఒక తెలివి ఉంది, ఆయనకంటూ మాకు చాలామంది సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. మీలాంటి అప్రమేధావులు సలహాల కోసం ఆయన ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదురు చూడాల్సినంత వ్యక్తి కాదు. కాబట్టి మీరు ఈరోజు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారేమండి? మీరు కానీ మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? ఎక్కడ కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అందరూ ఇళ్లలో ముసుకేసుకొని మీరు ఏదో మనకు చెప్తారు మొగుడు చచ్చిపోతే మొండలు ఎలా ముసుకేసుకుంటారో ఆ విధంగా ముసుగులేసుకొని ఇళ్లలో కూర్చుంటున్నట్టుగా కాకుండా బయటకు వచ్చి ఎక్కడ మీ నాయకులు ఎక్కడ బయట సేవ చేస్తున్నట్టు కనబడలేదు. ఇళ్లలో చేరి వీడియోస్లో కూడా మీలాగానే వాళ్ళు కూడా తయారయ్యి మీలాగానే వాళ్ళు వీడియోల్లో జూముల్లో జూమ్ యాప్ల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో అయినా సరే వాళ్ళ ఏరియాలో అయినా సరే ప్రజలకి సేవ చేయొచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవచ్చు కదా. ఇలాంటి వాళ్ళు కూడా మీరు ఒక రాజకీయ నాయకులు, మీరు ఒక రాజకీయం, మీకు ఒక పార్టీ. భవిష్యత్తులో మాత్రం వీళ్ళందరూ బాగా పచ్చంగా ఉన్నప్పుడు మాత్రం పోయి ఓట్లు అడుక్కొని ఓట్లు వేసుకొని మీరు అధికారాలను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మారండి, ఈరోజైనా ప్రజల ముందుకు వచ్చి ప్రజలకి సహాయం చేయడానికి ముందుకు రండి. అంతా అయిపోయినాక మీరు వచ్చి ఫోటోలు దిగడం కాదు, మీడియాలో మీరు పబ్లిసిటీ చేసుకోవడం కాదు, ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రజలను ఆదుకోమని చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కుమారుడికి, వాళ్ళ పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.